ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనము మొత్తం మీద ఆ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎవెన్యూ కోర్టులో ఇక్కడ ఇవాళ విచారణ జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఇవాళ అంటే విచారణ జరిగింది అయితే ఏమైంది ఇప్పుడు ఇవాళ పది రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి అంటే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తా బయటకు వస్తా బయటకు వస్తా అని చెప్పేసి చాలాసార్లు చెప్పింది కానీ ఏమైందంటే తీహార్కు తీహార్ జైలుకు తరలిస్తూ ఆ తీహార్ జైలుకు వెళ్ళాలని చెప్పేసి ఏప్రిల్ తొమ్మిది వరకు అక్కడ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లుగా రౌస్ కోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆమె కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్తా ఉంది అంటే కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తా తర్వాత రకరకాలుగా మళ్ళీ బెయిల్ పిటిషన్లు కూడా వేసుకుంది తర్వాత ఇక్కడ నేను అంటే ఏం చేస్తున్నా మా కొడుకు కుమారుడి యొక్క పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు జర బెయిల్ ఇయ్యాలని చెప్పేసి కోర్టుకు రిక్వెస్ట్ పెట్టుకుంది ఇక జైలు బెయిల్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే అరే అట్లా కాదమ్మా అట్లా అట్లా అట్లేం కుదరదు ఆల్రెడీ నీకు అదంతా నడిచిపోయింది అంతా కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కుదరదు మధ్యంతర బెయిల్ కావాలంటే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆగాలి అప్పుడు ఒకవేళ ఆలోచిస్తాం లేదంటే ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీ విధించాల్సిందే కాబట్టి నువ్వు టీఆర్ జైలుకు పోవాల్సిందే అని చెప్పేసి అక్కడ కోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కవితక్క చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరు ఆ చంద్రశేఖర్ ఉన్నాడు కదా ఆ చంద్రశేఖర్ ఉన్నాడు అక్క ఎప్పుడు వస్తావు అక్క ఎప్పుడొక్క వస్తావు అక్క అంటే ఇప్పుడు అన్న అనుకున్నట్టుగానే వాడు ఏమైతే అన్నాడు అంటే అక్క నువ్వు మెసేజ్ చేసిండు కదా మెసేజ్ చేసి తర్వాత వాట్సాప్లో చాటింగ్ బీటింగ్ ఇదంతా కూడా నడిచింది కదా అయితే వాడు అనుకున్నట్టుగానే అక్క ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అక్క అనితో మాట్లాడాలనుంది చూడాలనుంది అన్నాడు కదా అయితే తీహార్ జైలుకే పంపిస్తూ అక్కడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో కవితను అధికారులు అధికారులు అక్కడ తీహాలకి జైలుకు తరలిస్తా ఉన్నారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు అక్కడ కవిత అక్కడ తీహల్ జైలులో ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఏప్రిల్ ఒకటో తేదీన మధ్యంతర బెయిల్ కోసం అంటే అంటే ఒకవేళ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఆమె జైలు జీవితం ఇంకొంత కాలం పొడిగించేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే చేసిన పాపం ఊకనే పోదు అంటారు కదా అందుకని ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు ఇగో చూసుకుంటే ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఈ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు కవితను తీహార్ జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించింది దీంతో ఏప్రిల్ తొమ్మిది వరకు కవిత తీహార్ జైల్లో ఉండనున్నారు జుడీషియల్ రిమాండ్ నేపథ్యంలో కవిత జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపడతామని రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కవిత టిహార్ జైలుకు వెళ్తా ఉంది